ఫ్రెండ్స్, షలోమ్. బాగున్నారా? మరొక అద్భుతమైన దినాన మీతో ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈరోజు విజయం కోసం ప్రాకులాడుతున్నారు, ఎందుకంటే మనిషికి విజయము గొప్ప సంతోషాన్ని ఇస్తుంది. వింబుల్డన్లో క్రిస్ ఎవర్ట్ అనేటటువంటి ఛాంపియన్ని, యవన ప్రాయంలో ఉన్నటువంటి ఒక టెన్నిస్ ప్లేయర్ ఓడించింది. అలా ఓడించినప్పుడు మీడియా వాళ్ళు వచ్చి అడిగారు, ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని చెప్పంటే, విజయం సాధించినటువంటి ఆ యంగ్ టెన్నిస్ ప్లేయర్ చెప్పిందని తెలుసా, ప్రపంచాన్నే జయించినంత గొప్ప సంతోషంగా ఉంది అని చెప్పడం జరిగింది. అవును, విజయం మనిషికి ఆనందాన్ని ఇస్తుంది, పరాజయము మనిషిని కృంగదీస్తుంది, అవమానంతో నింపేస్తుంది. దేవుడు ఆశిస్తుంది ఏమిటో తెలుసా? మనమందరం కూడా మనం చేసే పనులలో విజయం సాధించాలి. పరుగు రంగంలో, పరుగు పందెంలో పరిగెడితే సరిపోదు. పరుగు పందెంలో ఇతరుల కంటే మిన్నగా, ఇతరుల కంటే వేగంగా పరుగు పెట్టి విజయం సాధించాలి. అప్పుడే ఆనందం మనల్ని వరిస్తుంది. పందెపు రంగమందు మీరు బహుమానము పొందినట్లు పరిగెట్టండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:24. కేవలం పరిగెట్టకండి, కేవలం పనిచేయకండి, కేవలం చదవకండి, కేవలం ఉద్యోగం చేయకండి, కేవలం వ్యాపారం చేయకండి. మీరు ఏ పని చేసినా విజయం సాధించాలి, బహుమానం పొందుకోవాలి, ప్రతిఫలం పొందుకోవాలి అనే దృక్పథంతో మీరు ముందుకు సాగాల్సిందిగా కోరుతున్నాను. ఇది కాంపిటీటివ్ వరల్డ్. ప్రపంచం ఎటు చూసినా కాంపిటీషన్తో ముందుకెళ్తుంది. ఇద్దరు కుర్రవాళ్ళు వేటకెళ్ళారు, డే అంతా ప్రయాసపడ్డారు, ఏమీ వేటాడలేకపోయారు, అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నారు, బూట్లు కూడా తీసేశారు. ఈ లోపల పులి యొక్క గాండ్రింపు వారికి వినిపించింది. అంతే, అందులో తెలివైన వాడు గబగబా బూట్లు వేసుకుంటున్నాడు. అప్పుడు రెండో వాడు అన్నాడు, ఏమిట్రా నువ్వు పులి కంటే స్పీడ్గా వేగంగా పరిగెడదామని బూట్లు వేసుకుంటున్నావా అని చెప్పి అన్నాడు. అప్పుడు ఆ తెలివైన మొదటివాడు అంటున్నాడు, లేదురా, నేను పులి కంటే వేగంగా పరిగెట్టాల్సిన అవసరం నాకు లేదు, మరి ఎలా తప్పించుకుంటావురా. అప్పుడు అంటున్నాడు, నేను నీకంటే వేగంగా పరిగెడితే చాలు, నేను నా ప్రాణాన్ని కాపాడుకోగలను. అర్థమైందా? వాడు ఆ రోజు చేయాల్సింది ఏంటంటే, పులి కంటే వేగంగా పరిగెట్టాల్సిన అవసరం లేదు, పక్కన ఉన్నటువంటి వీడి కంటే వేగంగా పరిగెడితే చాలు, పులి కోరల నుంచి వాడు తప్పించుకోగలడు. పులి మనల్ని తరుముతున్న ఓటమి. ఈ ఓటమి కోరల్లో మనం చిక్కుకోకుండా ఉండాలి అంటే, మన తోటి వారి కంటే మనం అధిక బలం కలిగి, అధిక తెలివి కలిగి, అధిక కష్టం కలిగి, ప్రయాసపడి ముందుకు సాగినట్లయితే విజయం వరిస్తుంది, ఓటమి ఓడిపోతుంది. మీరు ఎక్కడ చదువుకుంటున్నా, ఎక్కడ పనిచేస్తున్నా, ఈ తోటి వారి కంటే మెరుగైన జీవితం జీవించండి, మెరుగ్గా పనిచేయండి, మెరుగ్గా చదవండి, మెరుగ్గా వ్యాపారం చేయండి, మెరుగైన కుటుంబ వ్యవస్థను ఏర్పరచుకోండి. ఫలితంగా ఈ లోకంలో దేవునికి సాక్షులుగా జీవించి విజయాన్ని సాధించి సంతోషించాల్సిందిగా కోరుతూ మీతో పాటు కలిసి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. రండి, విజయాన్ని పొందుకోవడానికి దేవుని సహాయం పొందుకుందాం. పరిశుద్ధుడా, మేము విజయం సాధించాలని నువ్వు కోరుతున్నావు. మేము ఏ పని చేసినా అందులో మేము ప్రతిఫలం పొందుకోవాలి అని ఆశిస్తున్నాం. మా ప్రియులు ప్రభువ, దేని కొరకైతే ప్రయాసపడుతున్నారో, ఏ విషయంలో విజయం సాధించాలని చెప్పి ముందుకు సాగుతున్నారో, ఆ విషయంలో విజయాన్ని ఇవ్వండి. చదువులో కావచ్చు, ఉద్యోగ ప్రయత్నంలో కావచ్చు, వివాహ సంబంధ విషయంలో కావచ్చు, ప్రమోషన్ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఇతర దేశానికి వెళ్ళేటటువంటి వీసా విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలోనైనా నాయనా వీరు ప్రయాసపడుతున్నట్లయితే, వారు పడుతున్న ప్రయాసకు తగిన ప్రతిఫలం ఇచ్చి, విజయాన్ని ఇచ్చి, సంతోషభరితమైనటువంటి జీవితం ప్రసాదించమని, ఓటమిని ఓడించి నీ బిడ్డలకు ప్రభువ విజయోత్సవమును, ఆనందమును దయచేయమని, ఈ దినమంతా అన్ని విషయాల్లో, ఈ వారమంతా, ఈ నెలంతా, ప్రతి విషయంలో నీ సహాయంతో విజయాన్ని చవిచూసే భాగ్యం దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. దేవుని సహాయంతో మీ పనులను మీరు కొనసాగించి విజయం సాధించి సంతోషంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుతూ సెలవు తీసుకుంటున్న మీ సతీష్ కుమార్.